ఈ వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి వచ్చిన అరవింద్, సురేంద్ర, శ్రీధర్, వెంకటేష్, సందీప్, మా మామగారైన సుధాకర్ గుప్తా, నాగమయ్య, ప్రేమకాంత్, పవన్ ఇలాంటి ఎంతమందో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసేందుకు ముందుకు వచ్చినందుకు పీపుల్ ఫర్ ఇండియా నుంచి నా నుంచి ధన్యవాదాలు. అలానే అమెరికాలో నాతో జతకూడి ముందుకు వచ్చి ఈ మహాయజ్ఞానికి సమిధలు సమకూర్చడానికి అంటే ధనసేకరణకి తోడ్పడినందుకు మా స్నేహితులకు మనోహర్, నారాయణ, సునీత, స్వాంత్, అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ శివ, హిమబిందు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే ట్రెషరర్ కిషోర్ యజ్ఞమూర్తి, దుబాయ్ నుంచి పనిచేసే ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కన్వీనర్ చైర్మన్ శ్రవణ్ ఆవుల దొడ్డికి మా ధన్యవాదాలు. ఈ స్టేట్ వైడ్ తెలంగాణ ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి ఈ సంవత్సరం సుమారు 190 స్కూళ్ళు ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత స్కేల్లో దాన్ని దిగ్విజయం చేయడానికి ఎందరో కృషి అవసరం. ఉదాహరణకి ఉపాధ్యాయుల ప్రధానోపాధ్యాయులు, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇలా ఎంతమందో తమ సహకారాన్ని మాకు అందజేశారు. దానికి మా ధన్యవాదాలు. చివరిగా విద్యార్థులు, ఇప్పుడు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎంతమంది శ్రమ పడితే, ఎంతమంది త్యాగం చేస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలని నిర్వహించగలమని మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. మా వంతు కృషి చేస్తున్నాం. ఈ కృషిని గుర్తించండి. అన్ని కళల కంటే ఒకరిని ఒప్పించడం అనేది చాలా కష్టం. అలాంటి ఒప్పించే ప్రక్రియలో ప్రసంగం చేయడం ఇంకా చాలా కష్టం. అలాంటి కళలని మీకు నేర్పాలని, ఇలాంటి కళ ఒక నాయకుడికి మంచి లక్షణం. అలా మిమ్మల్ని నాయకులని చేయాలనే మా కోరిక. మీరందరూ మా భవిష్యత్తు. మంచి విత్తనాలు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. నేర్చుకోండి ఈ కళని, ప్రసంగించే కళని నేర్చుకోండి. 2000 ఈ సంస్థని, పీపుల్ ఫర్ ఇండియా సంస్థని మొదలుపెట్టాం. అప్పుడు పురుడు కోసుకున్నది. 7 కష్టపడుతున్నాము. 2017 డిసెంబర్ నెలలో నేను ఇండియాకు వచ్చాను. అక్కడ కొన్ని పాఠశాలల్ని, ఉపాధ్యాయుల్ని, ప్రధానోపాధ్యాయుల్ని, ఎంఈఓలని, డిఈఓలని, కార్యకర్తలని కలిశాను. మీరు అందరూ మా కార్యక్రమాన్ని, పీపుల్ ఫర్ ఇండియాని స్వాగతిస్తున్నారు. అలానే మేము చేపట్టిన కార్యక్రమాలని మీరు వాటిని విజయవంతం చేస్తున్నారు. పీపుల్ ఫర్ ఇండియా సగర్వంగా, సవినయంగా, సంతోషంతో వ్యక్తపరిచేది ఏమిటంటే ఈ సమాజం లోపల ఒక మార్పుని మాత్రం తీసుకువచ్చిందని ఇంకా తీసుకువస్తుందని చెప్పగలుగుతున్నాను. మనం
ఒక్క వక్తృత్వ పోటీలే కాకుండా ఇంకా విలువల పోటీలు మరియు సమాజ సేవ పోటీలను కూడా నిర్వహించుదాం. విలువల పోటీలు అనగా విలువలు పాటించండి. నిజమైన సంఘటనల్ని ఎప్పుడైతే మీరు విలువలు పాటిస్తారో అలాంటి సంఘటనలు మాకు తెలియజేయండి. ఉదాహరణకి ఒక సందర్భంలో నేను 3 కిలోల వెండిని కొనుగోలు చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. అక్కడ నన్ను 12,000 కస్టమ్స్ డ్యూటీ బదులుగా 4,000 లంచం అడిగారు. నేను దానికి ఒప్పుకోలేదు. 12,000 కట్టి రసీదు తీసుకున్నాను. నా దేశప్రేమని చాటుకున్నాను. దేశప్రేమే కాదు, ఒక విలువని పాటించాను. అలాంటి ఎన్నో విలువలు మనం పాటించవచ్చు. పాటించి మాకు చెప్పండి, దాని మీద ప్రసంగం చేయండి. విలువలే కాదు, సమాజ సేవ కూడా చేయండి. ఎంతమందో సమాజ సేవలు చేస్తున్నారు ఇప్పుడు. అట్లాంటి వ్యక్తులని మనం తయారు చేద్దాం. ఉదాహరణకి మా అబ్బాయి 14 సంవత్సరాల 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. 4, 5, 6 చదివే తరగతులకు చదివే విద్యార్థులకి మ్యాథమెటిక్స్ బోధిస్తూ నెలకి సుమారు $300 సంపాదిస్తున్నాడు. ఆ నిధిని ఇట్లాంటి మంచి వాటికి ఉపయోగిస్తున్నాం. ఓకే, అలాంటి సమాజ సేవలు మనం ఎన్నో చేయవచ్చు. అందుకోసమే 2 పుస్తకాలు ప్రచురించాం. ఒకటి లీడ్ విత్ వాల్యూస్, 2వది ప్రాజెక్ట్ డిక్షనరీ. చదవండి, మీ పాఠశాలల్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే, ఆ మంచి లక్షణాలని నేర్చుకోండి. అలా ఈ సమాజ సేవ చేస్తూ వాటి మీద ప్రసంగం చేయండి. అందుకే ఈ సంవత్సరంలో ఒక 5 టాపిక్స్లలో ఒక టాపిక్స్ని మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద సొసైటీ అని ఒక టాపిక్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ వక్తృత్వ పోటీలనే కాకుండా విలువల పోటీలు, సమాజ సేవ పోటీలు నిర్వహించుదాం. ఈ సమాజ సేవే మాధవ సేవ అని గుర్తించండి. మన పరమార్థం ఈ మానవాళికి దోహదపడమని అర్థం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.